ఎన్టీఆర్ జిల్లా జకైపేట నియోజకవర్గం విజయపాల వాహనంలో దొంగలు పడ్డారు. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో విజయవాడకు చెందిన నాగశెట్టి కిరణ్ మౌళి, ముసుముఖి గోపి అనే ఇద్దరు వ్యక్తులు విజయపాల డైరీ నందు పనిచేస్తుండగా డబ్బులు వసూళ్ల నిమిత్తం జగ్గైపేట వచ్చి తిరిగి వెడుతున్న సమయంలో వీరిద్దరిపై గుర్తు తెలియని వ్యక్తులు మత్తు పదార్థాలను దద్దుర్లు వచ్చే విధంగా చల్లగా వీరు పంపు దగ్గర కడుక్కొని చూడగానే వ్యానులో ఉన్న డబ్బులు బ్యాగును గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి బ్యాగును పట్టుకుపోయినట్లు సమాచారం ఇవ్వగా అందులో సుమారుగా 367,000 రూపాయలు ఉన్నట్లుగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని జగ్గైపేట ఎస్ఐ బీవీ రామారావు తెలిపారు.